రాజధాని ఏంటండి మీది అది మీది ఇప్పుడు ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? చంద్రబాబు ఓ పిడికిడి బుక్ చేయలేదు మేము అన్నారు, మేము వచ్చి 6 నెలలు ఏంది కదా, మరి అన్న అడవిలో తీసుకొని బడి ఇస్తే అడవిలో ఉన్నాను ఏంటి తీసుకొని అడవిలో తీసుకొని పెట్టి. ఇంకోటి కూడా మీకు చెప్పాను జ్ఞాపకం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్నారు అసలు రాజధాని గజెట్ నోట్స్ ఇవ్వలేదు అని చెప్పి చెప్పాను, అప్పుడు చెప్పానా? ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. వీళ్ళు వచ్చి రాజధాని గురించి, వీళ్ళ కమిట్మెంట్ గురించి, వీళ్ళ తాలూకా వ్యక్తిత్వాల గురించి, వీళ్ళ తాలూకా పొగడ్ల గురించి ఓ విశ్వరాజ్యంగా మాట్లాడుతుంటుంటే ఏమనుకోవాలా? ఏం చెప్పాలి చెప్పండి వీళ్ళకి. ఏది సెల్ఫ్ రైన్ ప్రాజెక్ట్ అంటే ఏది చెప్పండి? సెల్ఫ్ రైన్ ప్రాజెక్టు అమరావతి సెల్ఫ్ రైన్ ప్రాజెక్ట్ ఒక్కటి చెప్పనండి, ఏ రకంగా సెల్ఫ్ రైన్ ప్రాజెక్ట్ అని ఆయన వచ్చి దీన్ని సర్టిఫై చేస్తారు చెప్పనండి. ఆయన ఏం చెప్తాడు, హైదరాబాద్ హైటెక్ హైదరాబాద్ సిటీ మనం 200 సంవత్సరాల కింద ఉన్న 450 సంవత్సరాల కింద ఉన్న పట్టణం, దాన్ని ఆ పట్టణంలో ఆ రోజున స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు తీసుకున్న ఇండస్ట్రియలైజేషన్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఆ రోజు హైదరాబాద్కి వచ్చి ఏవైతే నవరత్నాలు ఉన్నాయో నవరత్నాల్లో అక్కడ ఆ ప్రాంతాలకు రావడం, ఆ ప్రాంతాల్లో ఉన్న నాయకులందరూ కూడా చేయడం, వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా ఒక కాన్సన్ట్రేట్ చేసిన ప్రక్రియ అది. ఇవాళ వచ్చి ఏమి చేయకుండా ఊరికి పెట్టేసి గ్రాఫికల్ చూపెట్టి ఇవన్నీ కూడా అని ఆ గ్రాఫిక్ లేదో పోయినట్టుగా అప్పుడు ఎత్తిపోయినట్టుగా మాట్లాడి గ్రాఫిక్ నీ గ్రాఫిక్లతో మాకేం పని బాబు చెప్పండి, అతని గ్రాఫిక్ మాకేం పని? ఇప్పుడు ఆ గ్రాఫిక్ ఎవరైనా ఏ నిపుణులతోనో ఏదో ఎక్స్పర్ట్స్తో చేయించింది కాదు, ఎవరితో చేయించారు? మనకి సినిమా వాళ్ళతో చేయించినవి, సినిమాలు వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు, నేను కాదన్నా సినిమా వేరు. ఇప్పుడు సినిమా వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు, ఎవరితో కట్టిస్తారు? ఆర్టిస్ట్ని పిలుస్తారు, పిల్లరా ఆర్టిస్ట్ని పిలుస్తారు కదా, కాంట్రాక్ట్ని పిలుచుకుంటూ చేస్తారు కదా, చేస్తుంది కాంపిటెన్స్ అది పెద్దగా దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఏమండి హైకోర్టు ఏమైంది? హైకోర్టు ఏముంది? ఇక్కడ టీ కూడా లేదు, ఇలాంటి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ చాయ్ కూడా దొరకట్లేదు, ఇలాంటి దగ్గర తీసుకొచ్చి పడేసింది గవర్నమెంట్ అని పనికిమాల గవర్నమెంట్ని గత గవర్నమెంట్ తిట్టింది, మమ్మల్గా తిట్టింది అది 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 చెప్పండి. మన ఆయన వచ్చి దానికి చంగల కూతురు మమ్మల్ని తిట్టాడుగా, మన్నాడు వచ్చి పెద్ద పోజు, ఎవరు తిట్టింది? ఎవరిని కామెంట్ చేసింది హైకోర్టు చెప్పండి? మమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేసిందా, పెద్దరెడ్డి గారిన, లేకపోతే బొత్స సత్యనారాయణ గారిని కామెంట్ చేసింది చెప్పండి? ఎవరిని కామెంట్ చేసింది ఏంటి? 5 సంవత్సరాలు ఇక్కడ ప్రభుత్వం ఉంది, 5 సంవత్సరాలు కనీసం ఇక్కడ చాయ్ కూడా టీ కూడా దొరకని దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, ఏం చేయబోతుంది అసలు ఏంటి ఈ ప్రభుత్వం తల పరిస్థితి? అప్పుడు ఇప్పుడున్న పరిస్థితి మీ గవర్నమెంట్ తల పరిస్థితి అడిగింది, ఇప్పుడు మమ్మల్ని అడిగింది వేస్తే అడిగింది, దానికి సమాధానం అందరు ఉంది కదా, అందుకే కదా నిపుణుల కమిటీని వేసాం, అప్పుడే వాళ్ళు పర్యటన మొదలుపెట్టారు కదా, నిన్నగాక మొన్న వాళ్ళు అప్పుడే ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు కదా, అభిప్రాయం ప్రజాభిప్రాయం కూడా సేకరిస్తున్నారు కదా, ఇంకెందులో ఇంకెక్కడుంది? అందరూ ఏం చెప్తే అదే చేస్తాం, మా దాంట్లో ఇంక తేడా లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 కోట్ల మంది తాలూకా ఆంధ్రుల తాలూకా అభివృద్ధిని కాంక్షించి వారి మనోభావాల ప్రకారం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఫస్ట్ ఏ ఒక్క సామాజిక వర్గం, ఏ ఒక్క స్నేహితుల కోసమో, ఏ చుట్టం కోసమో మాత్రం ఈ ప్రభుత్వం పనిచేయదు. ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల అభివృద్ధి వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా జయం, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన, ప్రధాన ఎజెండా. ఇంకా మా అన్న ఇంకోటి యాడ్ చేశారు ప్రధాన ఎజెండా అది. దాంట్లో ఇంకా మేము 10 సార్లు చెప్తుంటుంటే ఇంకా మాకు అర్థం అవ్వదు, కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు బజ్జగారు మమ్మల్ని. నేను రోజుకో మాట ఎప్పుడైనా మాట్లాడాను చెప్పండి, ఇక్కడ కూర్చొని 3వసారి 4వసారి ప్రశ్న పెట్టాను, మీ అందరూ ఉన్నారు, ఎప్పుడైనా ఒక రోజు మాట్లాడిన మాటని మర్నాడు వచ్చేది కాదని తిప్పి మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు చెప్పానా?
ఒకవేళ ఏదైనా మాట దొరిలేవో చెప్పి ఉంటే అది కాదు కాదు తప్పైంది నేను ఇలా చెప్పానండి ఇది కాదు అని చెప్పి వెంటనే నేను సరిదిద్దుకొని మీకు చెప్పి మళ్ళీ మార్పులు చేర్పు చేసి ఇంటికి వెళ్ళి కూడా ఫోన్ చేసి ఇగో నేను చెప్పాను ఇది మార్చండి బాబు అని చెప్పి మీకు అని చెప్పి చెప్పే పరిస్థితులు. ఎందుకంటే ఏమైనా రెస్పాన్సిబుల్ ప్రభుత్వంలో మా ఒక మంత్రిని మేము మంత్రులుగా ఉండి మేము ఎలా ఆకతకి ఇలాగ ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఇంత ఇంత అబద్ధాలు కాగితాలు రాస్తామండి. హైదరాబాద్లో అంటే ఇక్కడికంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అంట. ఏంటిది ఎవరు నమ్మాలి దీన్ని? ఈ 10,000 రూపాయలు అయిందని చెప్తే కాదు అని అంటారు కాదా చెప్పండి. లేకపోతే ఒకరోజు మీరు రేపు వెళ్ళండి రండి మీకు మీకు మా ఇది దాని పేరు మా ఫైల్స్ అని చూపెడతాను. సిఆర్డీలో ఎంత అయింది అనే దానికి లెక్కలన్నీ కూడా మీకు చూపెడతాను. అప్పుడు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అంత కలిస్తే. మరి ఇంకా ఇబ్బంది లేకుండా అదొకటే ఏంటండి అవును రాజధాని అమరావతి పెట్టారు. అమరావతిని పెట్టి కనీసం నోటిఫికేషన్ ఇవ్వాలి కదండి. మా రాజధాని పేరు అమరావతి అయిపోతుంది. క్వశ్చన్ నా దగ్గర చెప్పలేదు నేను దానికి ఆన్సర్ నా దగ్గర లేవు. మా చట్టం మార్చలేదు బాగానే ఉంది. మరి ఎందుకు బాబు అక్కడ పరిగెట్టు వచ్చారు ఇక్కడికి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు? అదిగా అర్ధరాత్రి ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చేయాలి? ఏం ఆతృత ఉందో వచ్చేసావు? ఏం పని ఉందో వచ్చావు? మన హక్కులు వచ్చి 5 సంవత్సరాలు అక్కడ ఉంటుండే ఎందుకు వచ్చావు? ఇక్కడికి 5 సంవత్సరాలు ఉంటుండే కదా నీ నోటు ఓటు నోటు కేసులను వచ్చి దొరికిపోయి దొంగలాగా పరిగెట్టి పారిపోయి రాలేదు ఇక్కడికి. మొత్తం మన తాలూకు మనందరినీ కూడా తాగట్టు పెట్టలేదు అతని తాలూకు స్వార్థం కోసం, అతని రాజకీయాల కోసం. దేనికోసం వచ్చేది? దేనికోసం అండి పారి అక్కడ నుంచి పరిగెట్టు వచ్చేయాలి, పారిపోయి రావాలి? ఏమనంటే నేను బస్సుల్లో పడుకున్నాను ఏదో సాక్రిఫైస్ చేసినట్టు. సరే ఎంత ఎందుకండి? సింపుల్ లాగా ఒక ఊరిలో ఒక ఎమ్మెల్యేని అవుతాం. నేను చీపురుపల్లిలో ఎమ్మెల్యేని. నేను బయట వాళ్ళ సంగతి ఎందుకు నా సంగతి నేను చెప్పుకుంటాను. నేను చీపురుపల్లి ఎమ్మెల్యే. నా నేను పుట్టిన ఊరు పెరిగిన ఊరు విజయనగరం. నేను చీపురుపల్లికి ఎమ్మెల్యే అయినా. ఎమ్మెల్యే అయిన తర్వాత 1st ఇయర్ వచ్చి ఒక అద్దెంట్లో ఉన్నాను, 2వ సంవత్సరం అద్దెంట్లో ఉన్నాను, 3వ సంవత్సరం అద్దెంట్లో ఉన్నాను. మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేయాలి. మళ్ళీ పోటీ చేసేటప్పటికి వాళ్ళు వచ్చి ఇక్కడ 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు ఇతన, కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు, రోజు అక్కడి నుంచి వస్తున్నాడు అని అంటాడని అడిగారు కూడా నన్ను వచ్చి అని నా మనస్సు అనిపించింది అని అని మళ్ళీ 4వ సంవత్సరం మళ్ళీ ఎల్లికి వెళ్ళి ఒక ఇల్లు కట్టుకొని అక్కడ నుంచి ఉన్నాం. మరి ఇతను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నువ్వు ఇక్కడ రాజధాని నిజంగా పర్మనెంట్గా నువ్వు పెట్టిదలుచుకున్న వ్యక్తివి, మరి నీ ఇల్లు ఏదండి ఎక్కడ ఉంది? ఇంద్రబాబు నాటి ఇల్లు వచ్చి హైదరాబాద్లో మళ్ళీ ఎందుకు కొట్టుకోవాలి నువ్వు? నీకు వచ్చి ఇంద్రబాబు నాటి ఇల్లు హైదరాబాద్లో ఉండాలి. ఎంతన్నా? 250 కోట్లతో వచ్చి ఇల్లు వచ్చి నీకు హైదరాబాద్లో నీకు ఇంద్రబాబు నాటి ఇల్లు ఉండాలి. ఇక్కడ మాత్రం అడవుల్లో తీసుకొచ్చి మమ్మల్ని పడేయాలి. ఇదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే ఇల్లు కట్టుకొని సొంత పార్టీ ఆఫీస్ కట్టుకొని ఉన్నాడు. ఆయన మీద ఏమో కామెంట్లు, ఆయన హైదరాబాద్ నుంచి వస్తాడు, నేను ఈడే ఉన్నాను, ఈడే ఉన్నాను, ఈడే అనే ఏటి పక్కన ఎవరింట్లోనో ఉండి అన్నా ఇల్లు కూడా ఒక పెద్ద అదో పెద్ద స్కాము. ఆ ఇల్లు బాగా జ్ఞాపకం చేసి అన్నా అదో పెద్ద స్కాము. అదేంటంటే ఆయన వచ్చి నీలాటి విలేకరులు అడిగాడు. నేను నీలాటి విలేకరు అడగకముందు అక్కడ అంతకుముందు ఒక మంత్రి ఉండేవాడు ఇక్కడ ఇరిగేషన్ మంత్రి. ఇదంతా కూడా కరకట్ట అంతా కూడా ఆక్రమణ, ఇదంతా కూడా అక్రమ కట్టడాలు, ఇవన్నీ కొట్టించేస్తాను ఆ డామ్ డమాబుస్ అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చున్నారు. మీరు ఎందుకు వచ్చున్నారు అంటే ఇదంతా కూడా ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం అధినేతను నేను, నేను అధినేతను కాబట్టి నేను ఎక్కడైనా ఉండే హక్కు నాకు ఉంది. ఈ ల్యాండ్ పూలింగ్ కట్టినప్పుడు వచ్చి నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అన్నారు. దాన్ని ఓనర్ ఉన్నారు కదా, ఓనరు దాని హక్కుదారుడు ఉన్నవాడు ఎవరు? లింగంనారాయణ రమేష్. ఆ రమేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన కూడా ఫ్యాషన్ వచ్చింది, టీవీ ముందుకు వచ్చాడు. ఆయన కూడా వచ్చి ఎస్ నేను ఎప్పుడు అది నాది కాదు, అది ప్రభుత్వానికి ఇచ్చేసాను ల్యాండ్ పూలింగ్లో, వాళ్ళ ఇష్టం ప్రభుత్వం ఎవరు ఉంటారో నాకేం సంబంధం అని చెప్పి ఆయన ఇచ్చాడు.
తేరామాసు ఇప్పుడు వస్తే ఆ ప్రభుత్వం పడిపోగానే ప్రజలు వచ్చి తిరస్కరించగాని ఆ ప్రభుత్వాన్ని ఆయన ఇంటికి పంపగాని ఇప్పుడు వచ్చి ఆ స్థలం నాది నీ ఆ ఇల్లు నాది అని ఆయన ఈయన దోపా గారుగా నేను అక్కడ నుంచి కదలను నన్ను ఎవరు లేపుతారో చూస్తాను అని ఈయన కానీ అన్నాడు. మరి అక్కడ అక్కడ మాత్రం 250 కోట్లతో నుంచి ఇల్లు కట్టారు ఇక్కడ హైదరాబాద్లో. మరి ఇక్కడ అడ్రస్సులు లేని వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఏంటి? ఎక్కడ చంద్రబాబు నాయుడు అడ్రస్? ఆంధ్ర రాష్ట్రంలో అడ్రస్ చెప్పనండి. పర్మనెంట్ అడ్రస్ వ్యక్తి లేని వచ్చి 40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉందని ఇదా? తిరిగి పైపు వచ్చి మాకు వచ్చి ఇలాంటి లెటర్లు అనకూడదు కానీ ఇంకా నోటు వరకు వస్తుంది ఆపేస్తానన్న మళ్ళీ ఇంకో ఎగదాలు చేస్తా అంటారండి. చాలా కొట్టుదలు చేసుకుంటాం అండి. ఏంటిది మరిది? సో ఇంకేంటి అవినీతి నిరూపించబడవండి. అది అవినీతి నిరూపించే కదా ఇప్పుడు చెప్పారు. ఇగో చెప్తాను వాళ్ళు రాసిన లెటర్ని అవినీతి చెప్తాను. బయట ఏమొద్దు, ఇంకా బయట వెళ్ళిన తర్వాత చెప్పుకుందాం మనం. రాసిన లెటర్లు అవినీతి చెప్తాను. వాళ్ళు ఏమన్నారు, 30,000 5,000 కోట్ల రూపాయలు తింటే 30,000 కోట్ల రూపాయలు అవినీతి ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు కదా అని చెప్పి అని మాట్లాడారు. ఏం మాట్లాడారంటే 5,000 వాస్తవంగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు జరిగింది కానీ 30,000 కోట్ల రూపాయలు అవినీతి అని చెప్తున్నారని చెప్పి రాశారు. నాకు తెలిసి 30,000 కోట్ల రూపాయలు ఇందులో దీంట్లో తినేసాను మేము వచ్చి ఇది వర్క్లో తినేసిన అనలేదు. ఊరుకుంటే తినేసేవాళ్ళు, మేము చూస్తూ కళ్ళు మూసుకుంటే వీళ్ళు తినేసేవాళ్ళు. ప్రభుత్వం రాగానే ఎవరైనా సరే నవ్విపోతారండి. డిసెంబర్ నెలలో 40,000 కోట్ల రూపాయలకు వచ్చి టెండర్లు పిలిచారండి. 40,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. ఇది వాస్తవం కాదా? దేనికోసం పిలిచావు? ఏడు తొందర దానికి పోనీ ఏమైనా ఫైనాన్షియల్ టైప్లు ఉన్నాయా? ఏ బ్యాంకుల నుంచి అయినా సరే దానికి ఉన్నాయా? కొన్నిటికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా లేవండి. ఇప్పుడు వచ్చిన తర్వాత మేము అవన్నింటినీ క్యాన్సిల్ చేసి అవన్నింటినీ పక్కన పెట్టి ఏవైతే ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ అవుతున్నాయో వాటి మీద రివ్యూ చేస్తూ వాటి మీద చూస్తున్నారు. అవి కానీ వదిలిస్తుంటే అవన్నీ అవినీతే కాదా చెప్పండి? ఏంటి మరి ఇంకేంటి, ఇంకేం నిరూపించాలి చెప్పండి? ఇవాళ క్యాబినెట్లో సెల్ఫ్ ఏదైనా ఇందకేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ చెప్పండి, క్లియర్ చెప్పండి. అదే అదే ఆ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులు అన్నారు కదా, ఏదో ఒక ప్రాజెక్ట్ చెప్పమనండి. ఇక్కడ పెట్టింది అడిగా ఇందాక మీకు, ఏంటి ప్రాజెక్ట్ ఇది? ఏంటి సెక్రటరేట్ ఏంటి నా తెలుగుదం భారతదేశంలో 50 అంతస్తుల బిల్డింగ్ ఎక్కడ ఉందండి ఆఫీసు? 50 అంతస్తుల బిల్డింగ్ దేనికోసం నీకు? 5 అంతస్తులు దాటిన దగ్గర నుంచి ఇంకే అంతస్తు కట్టినా అది వాల్యూ యాడ్ ఖర్చుతో కూడుకున్న పని. అంటే దాన్ని వచ్చి టూరిజం చూడడానికి టికెట్ పెట్టి చూపెడతావా? అయితే భూజ్ దుబాయ్లోకి వచ్చి 450 అంతస్తులు ఉందా? 50 అంతస్తులా? ఏంటిది ఇదా? ఇదా నీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే, సెల్ఫ్ సస్టైన్ అంటే? అది 350 ఉంది ఉంటుండగా 50 ఏమాత్రం బరుగుజ్జులుగా. ఇప్పుడు ఇదేదో పోనీ ఇదేదో 1000 అంతస్తులు కట్టామంటే పోనీ ఏదో టూరిజం ప్రాజెక్ట్ అన్నాకి దేనికోసం నీకు? ఏంటి సింగపూర్ చేస్తావు? సింగపూర్ చేయడానికి చెప్తాను నీకు, నీకు సింగపూర్ కంపెనీకి ల్యాండ్ ఇచ్చాం కదా, ఇద్దరం కలిసి ఇచ్చాం కదా. వాళ్ళు మొన్న వచ్చారు, మొన్న మా ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్ అయింది, మాతో మీటింగ్ అయింది, అందరితో అయింది. నేను ఒకటే ప్రశ్న వేశాను, మాకే అభ్యంతరం లేదండి మీరు కంటిన్యూ అవుతారంటే ఏ రకంగా మీరు దీన్ని సస్టైన్ చేయదలుచుకున్నారు, ఏ రకంగా మా గవర్నమెంట్కి వచ్చి దీన్ని మా చీఫ్ మినిస్టర్గా వచ్చి ఇది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని అంటున్నాడు, దీని నుంచి ఏదో ఆదాయం 1,000 కోట్ల రూపాయలు మీరు ఇస్తారని చెప్పారంట, ఏ రకంగా ఇస్తారో ఒకసారి చెప్పండి సార్, నేను ఒకసారి తెలుసుకుంటాను మీ దగ్గర నుంచి, ఒకసారి ప్రజెంటేషన్ ఇవ్వాలన్నాను. వాళ్ళు కింద మీద ఆకాశం భూమి పక్క అది తూర్పు పడవలు అన్నీ చూస్తాను నాకు, అది అవన్నీ కాదు నాకు విషయం చెప్పండి అడిగాను. వాళ్ళ రిక్వెస్ట్ అప్పుడు ఏంటంటే
లేదండి రిక్వెస్ట్ ఇంకెందుకని మేము ఈ ప్రాజెక్ట్ నుంచి మేము అని ఎందుకు దీంట్లో లా వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాం వాళ్ళ హక్కులు వాళ్ళు చేసుకోవాలా ఎడిషనల్గా వాళ్ళకేంటి దీన్ని బుచ్చుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఆదాయం కోసం అప్పుడు పెద్దలు వచ్చి దాన్ని చూపిడి ఆల్ సెల్ఫ్ సస్టైన్ కోసం ఈ ప్రాజెక్ట్ పెట్టారు తప్ప ప్రభుత్వం గురించి కాదు ప్రజల గురించి కాదు అప్పుడు వాళ్ళు వచ్చి మ్యూచువల్గా అది కాదు దీని నుంచి మ్యూచువల్గా చూసుకొని మమ్మల్ని ఏదో రకంగా దీని నుంచి బయటకు వెళ్తామంటే మాకేం అభ్యంతరం లేదు మీరు చేస్తారండి చేసుకొని మాకేం అభ్యంతరం లే కానీ ఏ రకంగా మీరు మాకు ఆదాయం ఇస్తారన్నదో చూపెట్టండి మాకు అంటే అప్పుడు మ్యూచువల్ కన్సెంట్తోనే మేము ఇద్దరు చేసుకుందాం అంటే వేస్ట్ ఓకే అన్నాము ఆ ప్రకారం మ్యూచువల్ కన్సెంట్తోనే ప్రజలు ఇద్దరు అయిపోయారు వాళ్ళు మేము ఇద్దరు అయిపోయాము అది అయిపోయింది సబ్జెక్టు అయిపోయి సింపుల్ అది దానికి దీని అది కాకుండా ఇంకా రేపు రాబోయే కాలంలో ఇంకా మేము వచ్చి కొన్నింటి మీద పెట్టుబడులు పెడతామండి మాకు కొన్ని సెక్టార్ల మీద మాకు చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి వచ్చారు ఇండస్ట్రీస్ అందరం సింగపూర్ నుంచి ఎస్ రండి వెల్కమ్ అని చెప్పాం ఎప్పుడు రండి ఏది కావాల్సి చెప్పండి మీ తాలూకా దేంట్లో మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి దాని ప్రకారం మా దగ్గర మేము ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పాం అటు ఇండస్ట్రీ డిపార్ట్మెంటు మా డిపార్ట్మెంటు అందరం కలిపి వాళ్ళతో మాట్లాడాము అది పైప్ లైన్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి అది ఏ ఖర్చులే మీకు ఖర్చులేదు అంటే ఏదైతే ఎక్స్పెండిచర్ అయిందో యాజ్ పర్ కంపెనీ రేషియో ప్రకారం ఎక్స్పెండిచర్ అవుతుంది ఇది ఫ్యాక్ట్ ఏది ఉంటుంది లేదు వాస్తవం ఏది ఉంటుంది